अस्मदुरभ्यो नम अस्मत्मगुभ्यो नम श्रीमते अस्मत्सर्वगुभ्यो नम श्रीमते राजा नम श्रीमते शोपा नम परिवारतरामचंद्रा नम भक्तामृत विश्वजनादनम श्री श्रीषठगोपवामय సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం ఓ మనస ఈరోజు వరకు తిరువాయుమలికి ముందు ఉన్నటువంటి పూర్వరంగమంతా ఏర్పాటు చేసుకున్నాం దాదాపుగా పదిహేను శీర్షికలతో పదిహేను రోజులు కా ఈరోజు పదహారవ రోజు మన అదృష్టం ఏమిటంటే భగవంతుడు కూడా మనని అనుగ్రహించాడు నమ్మాళ్ళు వారు అనుగ్రహించారు భగవద్ రామానుజుల వారు అనుగ్రహించారు అనే దానికి నిదర్శనం ఈరోజు ఈ మొదటి పాసురాన్ని ఆరంభించుకోబోతూ ఉంటే పదహారవ రోజు మనకి ప్రస్తుతమయ్యింది మరి పదహారు కళలతో ఉంటే అది పూర్ణము అని అందరూ కూడా భావిస్తారు అంటే మన ఆరంభము అనేది పూర్ణమైనది అనే విషయాన్ని మనకి పదహారవ రోజు ఈ తిరువాయుమీ మొదటి పాసురము ఆరంభించుకోవటమే తెలియచేస్తూ ఉన్నది ఇక చెట్టు చివరి పాసురానికి వెళ్తాం పరిపూర్ణము అవుతుంది ఆ పరమాత్మ యొక్క నిర్హేతుకమైనటువంటి కృపా కటాక్షము ఇంకొక విచిత్రం ఏమిటి అని అంటే ఈరోజు నుంచి మనము కూడా నమ్మాళ్ళు వారి మనస్సులో కలిసిపోతున్నాం ఈరోజు ఆయన తన మనస్సుని సంబోధన చేసి ఆయన చెబుతూ ఉంటారు కనుక ఇక ప్రతిరోజు మన సంబోధనలు మన యొక్క విషయాలు వేరుగా ఏమీ ఉండవు దాంట్లో కలిసిపోయే ఉంటాయి వారి దాంట్లో మనం చేరిపోతాం మరి ఆ రామచంద్రస్వామి అయోధ్యలో సాకేత పట్టణంలో అందరితోనూ కలిసి నిత్య సూర్యులు నిత్యముక్తులు అలాగే మహర్షులు ఈ లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా అలవారులు ఆచార్యులు అందరూ అక్కడికి చేరి ఆ స్వామి సన్నిధిలో రామచంద్ర స్వామి సన్నిధిలోనే వారంతా కూడా వేయించేసి ఉన్నారు ఆసనముల మీద అని చెప్పుకున్నాం అది ఒక అదృష్టము దానిని బట్టి మనము అక్కడ విన్నవించుకునేది నీనా తెలివితేటలేం కాదు ఆ దైవము ఏది అనుగ్రహించాడో దానినే మనము చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీంట్లో ఉన్నటువంటిది పాశురములు ద్రవిడ భాషలో ఉన్నవి అలా వాటి వ్యాఖ్యానములన్నీ మణిప్రవాళ భాషలో ఉన్నవి సంస్కృతము తమిళము కూడా కలిసి మనము తెలుగు భాషలో చెప్పుకుంటూ ఉన్నాం ఈ మూడు కూడా మూడు రకాల మణులు గుచ్చినటువంటి ఒక హారములాగా పరమాత్మ చెప్పినట్లుగా సూత్రే మణిగణాయువాని ఈ మణులు ఇలా ఉంటే సూత్రములాగా పరమాత్మే ఉంటాడు కనుక నిలబెట్టే భారం ఆయనదే మరి సామాన్యమైన సాహసం కాదు కదా నిలబెట్టే భారం మాత్రం ఆయనదే మరిది ఎలా ఉంటుంది అని అంటే గొర్రె పొట్టలు పోయి కొండతో ఢీకొన్నట్లు ఉంటుంది అన్నట్లుగా మన ప్రయత్నాలన్నీ అలాగే ఉన్నాయి ఆ భాషా ప్రవీణ ప్రైవేట్గా రాస్తూ ఉన్నాను అని అంటే అదే మాట చెప్పారు అప్పుడు కూడా పెద్దలు కొందరు ప్రైవేటుగా నా నీ సొంతంగా నువ్వు చదువుకుని నువ్వు రాయటమా గొర్రెపోయి కొండతో ఢీ కొన్నట్లుగా ఉంటుంది సుమా అన్నారు సరే ఢీ కొన్నాం మరి అలాగే ధైర్యంగా పరమాత్మ దయ మనకి ఉన్నది అనే ఉద్దేశంతోనే ముందుకు పోతూ ఉన్నాం మనం చేయాల్సిన పని అదే కనుక ఆయన అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉన్నది అనే సంగతి మనకి స్పష్టంగా తెలిసింది కనుక ఇక శుభమైనటువంటి ఆరంభాన్ని చేసుకుందాం శ్రీ తిరువడి ఆజ్వార్వడిగలే శరణం ఎంబెరుమానార్ తిరువడిగే శరణం ఆచార్య తిరువడిగే శరణం ఉయర్వర ఉయర్నల ముడయవన్ యవనవన్ మయర్వర మదినల మరుళినన్ యవనవన్ అయర్వరు అమరర్ఘధిపతి అవనవన్ తుయరరు డరడితో ఉయర్వరూడైవన్ ఎవనవన్ మయర్వరళి నన్ యవనవన్ అయర్వరు అమరర్హల్ అధిపతి అవనవన్ తుయరరు షుడరడి తోజు దజెన్మనే ఆ శరణం ఇది శుభమైనటువంటి ఆరంభము ఆ విశేషమైనటువంటి పాశురములు అలా రెండుసార్లు చదవటము ఇది ఈ ప్రబంధానికి ఒక ఈ ప్రబంధమే కాదు మామూలుగా ద్రవిడ వేదానికి కూడా ఇది ఒక ఆనవాయితీ అది ఒక పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఒక సంప్రదాయము అని అనుకుందాం అలా ఆరంభం శుభారంభమైనది ఇక ఇప్పుడు మనము ఇప్పటి వరకు ఇంతకు ముందు వరకు కూడా ఈ ఏమేమి చెప్పుకున్నాము అని అంటే ఈ అరుంబదములు పన్నీరాయిరప్పడి ఆ పన్నీరాయిరప్పడి అరుంబదం కాదనుకోండి వరై అంటారు ప్రతిపదం చెప్పినటువంటిది అడై విలందావన అరుంబదము జీయర్ అరుంభదము అలాగే వేదాంత దేశకుల వారి స్తోత్రములు ఇంకా పెద్దలు అనుగ్రహించినటువంటివన్నీ పెళ్ళైలోకం జీయర్ అంతకు ముందు మనకి ఆ తనియన్లకు వ్యాఖ్యానం రాసినటువంటి ఆయన వారందరూ అనుగ్రహించినవి చెప్పుకున్నాం ఇక్కడ భగవద్ రామానుజుల వారి ఆజ్ఞ చేత ఆరాయిరప్పడి తిరుక్కురహై పిరాన్ పెళ్ళాన్ అనేటటువంటి వారు ఆ స్వామి అనుగ్రహించినటువంటి ఆరాయిరప్పడి అలాగే వన్భదునా ఇరప్పడి నంజీర్ గారు అనుగ్రహించినటువంటిది ఇంకా పెరేవాచాంబిళ్ళయ్య గారు అనుగ్రహించినటువంటి ఇరుపత్తు నాలాయిరప్పడి అవి ఏదో కొంచెము ఆరంభించుకుంటాం అంతే ఎక్కువగా ఈడు గారు చెబుతూ ఉంటే వడక్కు తిరువీధి పిల్లగారు రాసుకుని వచ్చినటువంటి ఇద్దరిది కూడా దీనిలో ఉన్నది వారి యొక్క ప్రమేయం ఉన్నది కనుక కొత్తగా వచ్చేటటువంటి వీటిని సామాన్యంగా ఈ సంప్రదాయం ఏమిటనంటే ఆరాయిరపడి వారి ఆజ్ఞ చేత రామానుజులు వారి ఆజ్ఞ చేత వచ్చింది కనుక దానిని ఆరంభించుకుని తర్వాత ఈడు చెప్పుకుంటూ ఉంటారు చూద్దాం మనం ఎక్కడ విచిత్రము విశేషము అయినటువంటి విషయాలు ఉంటే వారిని చెప్పుకుందాం అసలు ముందుగా ప్రతిపదార్థము చెప్పుకుందాం ఇంకా పదములు ఉయర్వు అర ఉయర్వు అంటే శ్రమ ఈ శ్రమ అనేది ఒక అర్థము ఇతర అతిశయము అంటే ఇతరుల యొక్క అతిశయం వారికి అంటే ఈ చెప్పబోయేటటువంటిది ఈ నలం అనేటటువంటి గుణము ఉయర్వు అర అంటే శ్రమ లేకుండునట్లు ఇతర అతిశయం లేకుండునట్లు సర్వోత్కృష్టమైనటువంటి ఉయర్ అంటే సర్వోత్కృష్టమైన నలం ఆనందము ఇప్పుడవన్ కలవాడు ఎవన్ ఎవడో అవన్ అట్టివాడు మనకి అనుగ్రహించాడు అట్టివాడిని ఓ మనసా ఆశ్రయించు అంటూ వరుసనే ప్రతిపాదములోనూ ఉన్నటువంటి యవన్ అవన్ ఎవడో అతడు అతడిని ఆశ్రయించు ఇలా ఎవడు చెప్పాడో అతడిని ఆశ్రయించు అంటారు ఆయన అంటే ఆయన పేరుని ఏమీ చెప్పలేదు విశేషణములే చెబుతూ ఉన్నారు ఈ అతిశయించినటువంటి విశేషణములు కలవాడు ఒక్కడే ఉంటాడు అతడే దీనికి అర్హుడు అవుతాడనమాట పేరు చెప్పకపోయినా సరే ఇది మనకి ఈ సంప్రదాయము తర్వాత కూడా కనపడింది ఈ రాయబడినటువంటి ఈ నమాళ్ళవారు అనుగ్రహించిన ఈ షఠారి వేదములాగానే ఆ తర్వాత భాగవతంలో కూడా గజేంద్రుడు అదే మాట అంటాడు కదా ఎవ్వని చేయ జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వనియందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు మూలకారణం వెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేయడం అన్ని విశేషణాలే ఈశ్వరుడన్నా కూడా శాసించేవాడని అర్థమే ఆత్మభవుడు తనంతట తాను ఆవిర్భవించినవాడు తనకంటూ ఊహ కారణము లేనివాడు ఎవని చేత సృష్టి స్థితి లయాలు జరిగినవో అంటూ ఎవడు ఓ వాడిని అంటాడు అలా ఉపనిషత్తులు సంస్కృత భాషలో ఉన్న ఉపనిషత్తులు కూడా ఇలాగే మనకి అనుగ్రహించినవి వా వాయువాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంజిషంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ ఈ లోకాలన్నీ ఎవని చేత సృష్టింపబడుతూ ఉన్నవో సృష్టించి ఎవరి చేత స్థితిని పొందినవో తర్వాత ఎవరికి ఎందు లైమ్ చెందుతూ ఎవని ఎందు మోక్షాన్ని పొందుతూ ఉన్నవో అతడే బ్రహ్మ అతడిని గురించి ఆలోచించు అంటాయి అవి కూడా అక్కడ కూడా విశేషణాలు చెప్పారు అలాగే వీరు కూడా అనుగ్రహించినటువంటిది ఇలాంటిది యవన్ అవన్ అంటూ ప్రతిపాదంలోనూ చెబుతూ ఉంటారు అంటే ఇక్కడ సర్వోత్కృష్టమైనటువంటిది ఈయన ఆనందము అనేటటువంటి గుణము ఇతరులది ఎవరిది కూడా ఇంత కాదు ఈ గుణమంత కాదు అని చెప్పటం అన్నమాట ఇది ఈయనకి ఎలా అంటే ఏమైనా కొండల్ని పిండి చేసి సంపాదించడా ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సంపాదించాలంటే మరి చాలా దీక్షగా తపస్సు చేసి శ్రమపడి క్రిందులుగా చేసి అంటూ మనం చెప్పుకుంటూ ఉంటాం అలాగే మనకి ఉన్నటువంటి వాంగ్మయం భారతీయ వాంగ్మయము అద్భుతమైనటువంటి వాంగ్మయం ఈ వాంగ్మయంలో మనకి అవగాహన కోసమై కథలు కొన్ని వస్తూ ఉంటాయి ఆ మహర్షులు జరిగిన కథలు కొన్నింటిని తీసుకుని వాని ఎందు ప్రధానంగా ఈ ప్రకృతి సంగతి ఆత్మ సంగతి పరమాత్మ సంగతి ప్రధానంగా చెబుతూ ఉంటారు మనము వాటిని గ్రహించాలి మంచి మనకి పరిమళమైనటువంటి ఒక ప్రసాదాలు లాంటివి చేసినప్పుడు కొన్ని కొన్ని ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఆవాలు అలాగే మిరియాలు ఇలాంటివి ఏవేవో చాలా ఉంటాయి అన్నీ మనము తినగలగవచ్చు తినలేకపోవచ్చు ఇది ప్రసాదము అనే పేరుతో మొత్తం తినేసేవాళ్ళు ఉంటారు అలాగే నీకు అక్కడ చెప్పినటువంటిది అన్నీ కూడా ప్రసాదములాగా భోగ్యము పరమాత్మకి అంకితం ఇయ్యబడినటువంటివన్నీని కనుక ఇది భోగ్యము అనుకొని మనము కల్పితాలు అవి మనకు అనవసరం కదా దాని ద్వారా ఇప్పుడు మనకి వచ్చేటటువంటి అంటూ ఏమీ లేదు అయితే మనం ఒకరిని నమ్ముకొని వారు చెప్పిన విషయాలు వినటానికి మనము సిద్ధమై ఉన్నాము కనుక ఇప్పుడు నమ్మాళ్ళు వారిని ప్రధానంగా చేసుకున్నాం మనం ఆయన పరమాత్మని ప్రధానంగా చేసుకున్నాడు ఆయన పలికించి నేను పలుకుతూ ఉన్నాను అన్నాడు ఆయన తర్వాత వ్యాఖ్యానాలన్నీ కూడా వారి తాత్పర్యార్థాన్ని మనకు అవగాహన అవటం కోసమై అనుగ్రహించినటువంటివే కనుక మొత్తము భోగ్యంగానే మనము అనుభవించుదాం ఇది ఒక మహాప్రసాదము అని అనుభవించుదాం కనుక అలాంటిది ఇతరమైనటువంటి అతిశయములు ఇతరులు అందరూ కూడా శ్రమపడినట్లు మనకి కథలు ద్వారా చెబుతూ ఉంటాయి తపస్సులు బోట నివ్రయలు మీద నిలబడి చేసేవారు తర్వాత ఎన్నో రకాలుగా తపస్సులు కఠోరమైనటువంటి తపస్సులు పంచాగ్ని మద్యమునందు ఉండి చేసేటటువంటి తపస్సులు ఇలాంటివి ఎన్నో చేసి వారు సంపాదించినటువంటిది కూడా అదేమంత పెద్ద విశేషమైనటువంటిది కాలేకపోయింది కానీ పరమాత్మకి ఉన్నటువంటి గుణము ఉన్నదే అది స్వాభావికమే అసలు అది ఆయన దగ్గర ఉన్నది ఆయనమే కొరత్తగా సంపాదించింది కాదు ఎవరి నుంచో తీసుకొని తెచ్చుకున్నది కాదు స్వాభావికమైనటువంటిది స్వభావ సిద్ధమది కనుక ఈ ఆనందం అనేది ఇతర అతిశయము ఏమీ లేనటువంటిది దీన్ని వ్యాఖ్యానంలో చెప్పుకుందాం ఇంకా వివరంగా ప్రతిపదార్థాన్ని చెప్పుకుంటూ ముందుకెళ్దాం అటువంటి వాడును మయర్వు అర మయర్వు అంటే మరుపు అజ్ఞానము ఇది పోవునట్లుగా మది నలం భక్తి రూప జ్ఞానము అరుళినన్ కృపచేసిన వాడు ఎవన్ అవన్ ఎవడో అట్టివాడు అతడిని ఆశ్రయించు మనసా ఓ మనసాని మనస్సునే సంబోధన అయన్మననే ఓనా మనసా ఓనా మంచి మనసా ఓ నా గొప్ప మనసా ఓ నా బంగారు మనసా ఓ నా చిట్టి మనసా బుజ్జగిస్తూ ఉన్నారు ఆయన మరి మరి అంత బుజ్జగించి ఆ మనసుని మనము చక్కగా అనుకూలంగా చేసుకుని చక్కగా మనం ఇక్కడే ఉందామే నీవెక్కడికి పోకే అది మనకు తెలియకుండా పోతుంటుందండి మనసు నిజానికి ఏదో ఒకటి మనము మొదలు పెడతాము అది ఎక్కడో తిరిగి తిరిగి వచ్చిన తర్వాత అయ్యో అసలు ఇప్పుడు ఎక్కడున్నాము అనిపిస్తుంటుంది ఈ చేసే పనిదేనిదంటే మనసుది అదిగో అంతటి శక్తి కలిగిందది మన మైమరిపించేది అందుకని ఆ మనసుని చక్కగా ఉజ్జగిస్తూ అంటూ ఉన్నాడు ఓ మనసా అటువంటి ఆనందము అతిశయించినటువంటి ఆనందము కలిగినటువంటి ఆయన ఆనందాన్ని చెబితే జ్ఞానాన్ని చెప్పినట్టే ఇప్పుడు ఒక వస్తువుని చెప్పినప్పుడు ఒక కలువ అని చెప్పామనుకోండి ఆ కలువ ఏదో ఒక రంగు కలిగి ఉంటుంది కదా కలి తెల్ల కలువు కావచ్చు ఎర్ర కలువు కావచ్చు నల్ల కలువు కావచ్చు ఏదైనా సరే అది ఏమైందనేటప్పుడు రెండూ కలిసినటువంటిది అవుతుందలా ఆనందము చెప్పారు అని అంటే జ్ఞానము అలా స్వరూపానికి జ్ఞానం చెప్పారంటే ఆనందము రెండూ కలిగినటువంటిది జ్ఞానానందము స్వరూపంగా కలిగినటువంటి వాడు సహజ సిద్ధమైనటువంటి స్వరూపంగా కలిగినటువంటి వాడు అది మనకి కూడా ఆయన ఇచ్చినప్పుడు అంటే ఆయన మనకి అనుగ్రహించాడు మనసా మరపు లేకుండా చాలామందికి ఉంటుంది కానీ మరపు కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎంత కొట్టుకున్నా ఆ పదాలు గుర్తుకు రావు అలాగే అది లేకుండా చేసి మనకిచ్చాడు ఏమి ఇచ్చాడు భక్తి రూప జ్ఞానం ఇచ్చాడు మది నలం మన దగ్గర భక్తి రూపంగా ఉన్నది మన జ్ఞానము అది మనకి ఆనందమేగా మరి ఇష్టమైతేనే కదా ఆయనకి ఆనందము జ్ఞానము కలిసి ఉన్నట్లుగా మనకి కూడా భక్తి జ్ఞానము కలిసే ఉన్నాయి ఏ ఒక్కటి ప్రధానమని మనము అనుకోకూడదు సుమా వెంకేవలము భక్తులమే వెంకేవలము జ్ఞానులమే వెంకేవలము కర్మిష్ఠులమే అని అసలు ఉండదు అంటూ ఉన్నారు మరి దీంట్లో ప్రధానంగా మనం ఏం చేసుకోవాలి ఇష్టాన్ని పెంచుకోవాలి పరమాత్మ మీద ఆ ఇష్టాన్ని పెంచుకున్నట్లయితే అది కూడా ఎక్కడ పెంచుకోవాలో చెబుతారు ఆ ఇష్టాన్ని పెంచుకోవాలి అది తెలియాలి మనకి అది అటువంటి భక్తి రూప జ్ఞానం మనకి ఇచ్చాడు ఎవరిచ్చాడో అదిగో ఆయన మరి ఎందుకని ఇట్లా పరిగెత్తుకొచ్చి మనకే ఇచ్చాడండి పని ఆయనకేమైనా ఇంకా ఎవరు చెబితే వినేవాళ్ళు లేరా లేకపోతే ఆయన్ని గౌరవించేవాళ్ళు లేరా సభలు పెట్టి సిప్పించేవారు లేరా సన్మానాలు చేసేవారు లేరా పని ఎవ్వరు వినేవారు లేకపోతే ఎవరినో పట్టుకుని పీడించి ఇచ్చినట్లుగా ఇచ్చాడా అటువంటి వాడు ఆయన అంటే అది కాదు సుమా ఆయనటువంటి వాడు అయర్వరు మమరర్ఘలు అధిపతి ఆయనక ఆయన చుట్టూ ఉండేటటువంటి వారు ఎటువంటి వారు అంటే అయ్యర్వరుం వారికి కూడా మరుపు లేదు లేనటువంటి అమరర్హల్ నిత్య సూర్యులు వారి జ్ఞానము అనేటటువంటిది సూర్యులు జ్ఞానము కలవారు అలాగే నిత్య సూర్యులు ఆ జ్ఞానం అనేది ఒకప్పుడు వచ్చిందేం కాదది ఇప్పుడు సా ఇతరులకైతే అంటే పరమాత్మ కోటిలో ఆయన ఇక జీవకోటిలో ఆళ్ళవారులకు ఆయన అనుగ్రహించాడు ఈ జీవకోటిలో వారే ఎవరు అంటే సూర్యులు మరి మిగిలిన వారు ముక్తులు బద్ధులు ఈ బద్ధులకేమో కాసేపు జ్ఞానము కాసేపు అజ్ఞానము ముక్తులకేమో ఒకప్పుడు అజ్ఞానం ఉండి అది పోయి వారికి జ్ఞానము ఈ నిత్య సూర్యులకు ఎలా కాదు వారు ఎప్పటి నుంచే ఆ పరమాత్మ ఎప్పటి నుంచే ఉన్నారో అందరూ ఇది అనాది దీనికేం మొదలు లేదు ఇది చాలామందికి అర్థం కాక ఎలా అని అడుగుతూ ఉంటారు చాలామంది అయ్యే ఉదాహరణలు కూడా చెబుతూ ఉంటారు ఏ ఉదాహరణ చాలదు దీనికి అనా అది ఆది లేదు అంతే మరి అది లేనప్పుడు మరి ఎందుకు ఇదా మనం చెప్పుకోవాలంటే మధ్యలో మనం ఉన్నాం కదా పని మనం లేకపోతే అసలేమీ లేదనుకోవచ్చు మనకు ఒక ఆలోచించేటటువంటి ఒక జ్ఞానం ఉన్నది మనం ఆలోచిస్తే అక్కడ దేనికి అంతముంది మనకి దేనికి అంతం లేదు ఏ ఒక్కదానికి ప్రకృతికి అంతం లేదు అలా పోండి ఎంత దూరం పోతారో ఈ భూమి ఆ భూమి తర్వాత ఉన్న గోళాలు ఎక్కడికి వెళ్ళినా సరే అసలు అంతమున్నదా ఈ ప్రకృతికి అంతమే లేదు ఆ తర్వాత నిత్య విభూతి అని చెబుతారు అది కూడా ప్రకృతే అది శుద్ధసత్వము ఎక్కడ అంతము లేదండి ఇది ఆలోచిస్తే చాలా ఆశ్చర్యము ఉన్నాడు పరమాత్మ అందుకే ఇది ఆశ్చర్యము అంతే దానికి ఇంకేం మనం చెప్పడానికి ఇంకోటేదో ఏదో అర్థమయ్యేటట్లు ఏదో చేస్తానని ఎన్ని పదాలు చెప్పినా ఇప్పుడు ఆత్మ ఎలా ఉంటుందండి అని అడిగే వాళ్ళు ఉన్నారు చాలామంది వింటూ ఉన్నాం ఏయో పాపం ఉదాహరణలు చెప్పిన అలా శ్రమపడుతూ ఉంటే ఆ చివరికి ఏదో అర్థమైంది స్వామి అంటుంటారు అది కాదు అసలు ఇది అర్థమవటానికి అసలు అవకాశమే లేది అనంతమిది మనకేం తెలుసు అనంతమనే సంగతి తెలుసు అంతే కనుక ఇది నిత్యము అంతా నిత్యమే అటువంటి వారు సుమా ఆయన చుట్టూ ఉంటారు ఆయన ఎక్కడున్నా కూడా ఉంటారు వారికి అధిపతి ఇప్పుడు మనము పరత్వాన్ని చెబుతూ ఉన్నారు ఇక్కడ ఆ పరత్వము ఆ పరమపదము ఈ లీలా విభూతి కావలు ఉన్నటువంటి నిత్య విభూతి అంటాం కదా అక్కడ ఉండేటటువంటి ఆయన అమరులకు అధిపతి ఇక్కడ అమరులు అని అంటే నిత్యసూరులు అని అర్థం ఆ నిత్య సూర్యులకు అధిపతి అని అంటే ఆయనకు ఏ విధమైనటువంటి అవసరాలు లేవు ఇక ఇతరులతో అటువంటి ఆయన ఇక అటువంటి ఆయన మరి మనం ఎందుకు ఆశ్రయించాలండి అంటే ఆ సర్వేశ్వరుడు ఆయన తుయర్ అరు ఆశ్రితుల యొక్క దుఃఖాన్ని పోగొట్టేటటువంటి వాడట ఆశ్రిత వాత్సల్యము కలవాడు ఆ పరత్వము ఉన్నప్పటికీ నాకెందుకని అనుకోడు ఆయన తనని ఆశ్రయించినటువంటి వారి దుఃఖాన్ని పోగొడతాడు ఆ దుఃఖాన్ని పోగొడతాడు ఇది మళ్ళీ ఇది సౌలభ్యము అంటారు అంటే సులభంగా దొరుకుతాడు అది పరత్వము ఇది సౌలభ్యము ఇది ఎలా చే పోగొడతాడండి ఆయన అంటే షుడర్ ఉజ్వలమైన అడి శ్రీపాదములతో ఆయనకున్న ఇట ప్రకాశించేటటువంటి శ్రీపాదములు ఉన్నవి అయితే ఇక్కడ తుయరు అరు అన్నారు అంటే దుఃఖమును పోగొట్టేది ఆశ్రితుల దుఃఖమును పోగొట్టేటటువంటిది అలాగే ఇక్కడ ఆశ్రితులని మనం చెప్పుకుంటున్నాం కానీ దుఃఖమును పోగొట్టేది అన్నారు అంటే ఆయన దుఃఖాన్ని కూడా పోగొడుతుందట ఆయన పాదము మన దుఃఖాన్ని పోగొడుతుంది ఆయన దుఃఖాన్ని కూడా పోగొడుతుంది ఇదేమిటండి ఇదేదో చాలా విచిత్రంగా ఉన్నది అంటే నిజానికి రెండు రకాలుగా చెప్పొచ్చు ఎలాగోనంటే ఆయనకి ఏమిటి దుఃఖము మన దుఃఖాలను చూసి ఆయన దుఃఖపడతాడు రామచంద్రుడు తన రాజ్యంలో ఉన్నటువంటి వారి దుఃఖాలను చూసి దుఃఖపడేవాడు ఆయన మా దుఃఖాలను చూసి దుఃఖపడతాడయ్యా మా సంతోషాన్ని చూసి సంతోషిస్తాడయ్యా అని చెప్పారు ప్రజలు అలాగే ఇప్పుడు మన దుఃఖాలు పోగొట్టేది ఆయన పాదాలే కనుక అలా ఆయన దుఃఖము పోతుందట ఇలాగే అంతేకాక ముఖానుక సమయంలో వాడెవడు శకటాసురుడు శ్రీకృష్ణస్వామిగా ఆయన ఉన్నప్పుడు ఆ అవతారం అవతారంతో ఉన్నప్పుడు ఆయన అలా బోర్లా పడ్డాడు అని ఒక ఉత్సవం చేయించింది తల్లి ఆ మాత యశోదా మాత ఆ ఉత్సవం చేయించేటప్పుడు ఒక బండి అడ్డం పెట్టింది అక్కడ అడ్డం పెట్టి ఒక ఒసారాలో పడుకోబెట్టి దానికి దోడలు కానీ ఇంకేవి రాకుండా పెట్టి ఆమె ముత్తైదుగులకి ఏయో సంభావనలు ఇస్తూ ఉన్నది అలా భోజనాలు అదంతా ఒక ఉత్సవం జరుగుతూ ఉంది మరి అప్పుడు ఈ బండి కదిలింది దాని లోపల శకటాసురుడు ఆవేశించాడు ఈ బండి కదిలింది అప్పుడు ఎవరండి రక్షణ ఎవరిని పిలవటానికి పాపం చిన్నపిల్లడు మరి ఎక్కడ కనపడరు ఎవరు చూడటము లేదు చూస్తే మరి పిల్లలకి చూసినప్పుడు చేస్తారు కానీ ఎవ్వరూ లేరు మరికేం చేశాడు ఆయన ఆయన పాదముతోనే దానిని తన్నాడు ఆ పాదము తన్నితే పోయింది ఆకాశం మీదకి మరి ఇప్పుడు రక్షణ ఎవరు ఇచ్చింది అని అంటే అడి ఆయన పాదమే సుమా మన దుఃఖాల్ని పోతుందట పోగొడుతుందట ఆయన దుఃఖాలని కూడా పోగొడుతూ ఉన్నదట ఎన్మననే అంటే ఈ పాదములకు స్వభావం ఏమిటనంటే దుఃఖాలను పోగొట్టడమే ఆయన హస్తము చేతికి స్వభావం ఏమిటంటే అభయం ఇవ్వటమే అదే కదా ఇప్పుడు ఆయన చేస్తూ ఉంది ఎక్కడున్నా ఆ వరదరాజస్వామి మాసుచహ అంటూ అభయమిస్తూ ఉన్నాడు అలాగే వెంకటేశ్వర స్వామి ఒక అభయ హస్తాన్ని చూపుతూ ఉన్నాడు ఇదిగో నా పాదాలు ఆశ్రయించవయ్యా నువ్వు తరించిపోతావు సుమా అని హస్తమేమో అభయాన్ని చూపిస్తూ ఉంటే ఆ హస్తం కూడా ఈ పాదాలనే చూపిస్తూ ఉంటుంది వీటిని ఆశ్రయిస్తే నీ దుఃఖాలు పోతాయి సుమా అని అదిగో అటువంటిది ఆ పాదము ఓ నా మనసా ఎన్మనని అంటూ ఉన్నాడు ఆయన ఓ నా మనసా అంటే ఓ మనసా అన్లా ఇప్పటి వరకు నేను ఓ మనసా అనుకుంటూ చెప్పుకుంటూ ఎప్పుడన్నా ఓ నా మనసా అన్నానేమో ఆయన అసలు ఓ నా మనసా అన్నాడు చూడండి మరి ఎంత ఆ తేడా ఉన్నది నా మనసా అని అంటే దగ్గరకు తీసుకున్నాడు ఆయన బుజ్జగిస్తూ ఉన్నాడు నువ్వు నేను కలిసి ఉంటామో ఎప్పుడు కూడా నీ దారి నీది నా దారి నాది కాదు మనం అందరిలాగా కాదు సుమా మిగిలిన వాళ్ళందరికీ మనసు దారి మనసుదే వీరి దారి వీరిదే ఏ పని చేసినా ఎక్కడన్నా కొన్ని కొన్నింట్లో తప్ప అసలు ఎప్పుడూ దాని దారి దానిదే మన దారి మందుగానే ఉంటాము కానీ ఇద్దరం వేరు కాదు మనసా ఒక్కటే సుమా నీవు నేను ఒక్కటే అని దానిని చక్కగా బుజ్జగించి తోజుదు ఆశ్రయించబోయి ఆ పాదములను ఆశ్రయించు ఆశ్రయించి యజు చక్కగా ఉజ్జీవించు అంటే ఉజ్జీవం అంటే మోక్షమును పొందటము ఆ మహా ఆనందము అంటే ఆ పాదములను ఆశ్రయించి మహా ఆనందమును పొందవే మనసా మరి ఇదేమిటండి అని అంటే మరి జీవుడు అంటే తాను స్వయంగా కర్త కాదు కదా స్వయంగా కర్త కాలేడు జీవుడు ప్రకృతి సహాయం ఉండాలి ఆ ప్రకృతి మనసే ఈ మనసు సహాయం చేతనే ఆయన్ని ఆశ్రయించాలి మనము ఆ మనసేమో ఇంద్రియాలని తోడు తీసుకుంటుంది తోడు తీసుకుని అది కంటితో చూస్తుంది చెవితో వింటుంది ఇలా చేస్తుంది ఇక్కడ ఈ లోకమునందు ఇలా ఉన్నది ఇది ఇక అంటే పరమపదము మోక్షానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇతనికి పంచ ఉపనిషద్మైన శరీరము వచ్చి అన్నీ ఉంటాయి మనస్సు ఉంటుంది ఇంద్రియాలు ఉంటాయి కానీ అక్కడ దేని పని ఏదైనా చేయగలుగుతుంది అక్కడ చెయ్యి చూస్తుంది అలాగే కన్ను వింటుంది ఏ పని ఏదైనా చేస్తుంది కన్ను చేస్తుంది ఏ పనులు ఏ అవయవమైనా చేసేస్తూ ఉంటుంది అది ఆనందం అదంతా పరమాత్మ సేవ ఈ పాదములను సేవించుతూ అక్కడ కూడా ఇదే ఆనందాన్ని పొందుతూ ఉంటుంది ఇది మనము ప్రతిపదార్థం ఇలా చెప్పుకున్నాం కనుక ఇవి తాత్పర్యం కూడా ఇదే కదా ఉయర్వర ఉయర్ నలముడయవన్ యవనవన్ శ్రమ లేకుండా స్వత సిద్ధమైనటువంటి తనతో సాటి లేనటువంటి అతిశయమైనటువంటి ఆనందం కలవాడు ఎవడు వాని యొక్క పాదములను ఆశ్రయించు అలాగే ఆయన నా యొక్క అజ్ఞాన అన్యథాజ్ఞాన విపరీత జ్ఞానములు నశించేటట్లు తన ఎందు ప్రీతి రూపమైన భక్తిని నాకు నిర్హేతుకముగా పొపచేసిన వాడు ఆయన ఇచ్చిన జ్ఞానం ఎటువంటిదంటే దానికి అజ్ఞానం లేదు అంటే మరపు లేదు జ్ఞానం అంటే ఒకదానిని ఒకటిగా భావించటం ఒకదానిని ఒకటి అనుకుంటారు ఎలాగో అంటే మనకి కామెరలు వచ్చినటువంటి వాడికి తెల్లని శంఖం పచ్చగా కనపడుతూ ఉంటుంది అలాగే అంటే దాని యొక్క ధర్మం మారిపోయి కనపడుతూ ఉంటుంది అది జ్ఞానం అంటారు విపరీత జ్ఞానం అంటే పూర్తిగా వ్యతిరేకం వస్తువునే మార్చేస్తుంది తాడును చూసి మసక పాము అనుకుంటాడు ఇక్కడ వస్తువు మారిపోయింది అక్కడ తాడుగా అది పామే ఉన్నది వీటిని ఈ మూడు అజ్ఞానము జ్ఞానము విపరీత జ్ఞానము ఇవి లేకుండా ఇవి నశించేటట్లు వీటి వల్లనే మనకి అనేక రకాలైనటువంటి భావాలు కలుగుతూ ఉంటాయి అసలు జ్ఞానమే ఉండదు అది అనుదయము అని అంటారు అంటే అసలు జ్ఞానం ఉండదు చిన్నపిల్లలప్పుడు అసలు ఏమీ తెలియదు ఆ తర్వాత తర్వాత విషయాన్ని తెలుసుకోలేని స్థితి కూడా ఉంటుంది అసలు అది అజ్ఞానం అవుతుంది ఆ తర్వాత మరొక రకంగా తెలుసుకుంటే ఆ రజోగుణ గుణాలు అవి వృద్ధి చెందుతూ ఉంటే మరొక రకంగా తెలుస్తూ ఉంటాయి అప్పుడు అవి జ్ఞానాలు విపరీత జ్ఞానాలు అవుతూ ఉంటాయి ఈ అర్థం కావట్లేదండి అర్థం కావట్లేదు అండి అని అంటే మరి ఏం చేద్దాం ఆ గుణాలు అలా ప్రకోపించి ఉన్నప్పుడు పూర్తిగా సత్వగుణము అభివృద్ధి చెందితే అసలు దీంట్లో ప్రవేశిస్తే వెనక్కి తిరిగి రాలేము అటువంటి గొప్ప ఆనందాన్ని ఇచ్చేటటువంటిది అది మనకి ఇచ్చాడు ప్రీతి రూపమైనటువంటి జ్ఞానమున్నది ఈ జ్ఞానము చాలా ఇష్టమైనటువంటిదిగా ఇచ్చాడు మనకి అదే భక్తి రూప జ్ఞానమయ్యింది అలా ఇచ్చినటువంటి వాడు అలాగే ఇటువంటి స్థితిలోనే ఉన్న మరుపులేని జ్ఞానము కలిగినటువంటి వారు భక్తి కలిగినటువంటి వారైన నిత్య సుద్ సిద్ధులు అదిగో అటువంటి వారు పరివేష్టించి ఉండగా ఉన్నటువంటి శ్రీయపతి మన దుఃఖాలను పోగొడతాడు ఆయన పాదాలను మనము ఆశ్రయించుదాము అని సర్వేశ్వరుని యొక్క గుణ విభూతులను అనుభవించారున్నారు ఆరాయనప్పటి కూడా ఆరంభం చేసుకుందాం ఈయన ఆరంభం ఇదే ఉయర్వర ఉయర్ నలం అంటే ఆ పదానికి ఏమిటి అర్థం అంటే అప్రాకృత స్వ అసాధారణ దివ్య రూపభూషణ ఆయుధ మహిషి పరిజన స్థాన విశిష్టనాయ్ నిఖిల జగదు విభవాది లీలనాయురుంద పరమ ఉళ్లపడియే ఆజ్వార్ తాం తమ్ముడయ్య తిరువుళ్ళత్తాలే అనుభవిత్తు అవ్వనుభవ జనితమాన నిరవధిక ప్రీతియాలే అవనై అనుభవిత్తపడియే పేషుకి రాార్ ఆ పరమాత్మ ఉన్నాడే అప్రాకృతమైనటువంటిదట ఆయనకి ఉన్నటువంటి ఏదైనా సరే చెప్పబోయేది దివ్య రూపము ఇవన్నీ స్వ అసాధారణము తనకి తప్ప ఇతరులకి ఎవరికీ కూడా లేనిది అదేమిటి దివ్య రూపము ఆయన పరమాత్మ అంటూ ఉన్నాడు కనుక ఆ పరమాత్మ అనేది ఆత్మస్వరూపం అది కూడా అప్రాకృతము అసాధారణము ఇక ఆయన యొక్క దివ్య రూపము అంటే దివ్యమంగళ విగ్రహము భూషణములు దాని మీద ఉన్నటువంటి కిరీటము దగ్గర నుంచి పాదములు వరకే ఉన్న అంజలు మొదలైనవి ఆయుధములు శంఖక్రగథ నందకశాంగాదులు అలాగే మహిషీ పరిజనములు అంటే మహిషి మహిషి అని అంటే శ్రీదేవి భూదేవి నీలాదేవి భార్యలు పరిజనములు అంటే నిత్య సిద్ధులు నిత్యముక్తులు స్థానము ఆయన ఉన్నటువంటి స్థానము నిత్య విభూతి విశిష్టనాయ్ వీటితో కూడినవాడు ఇది ఏమి లేనివాడు కాదు ఇక్కడ మొదటే చెప్తూ ఉన్నారు ఆయన అన్ని కలవాడు నిర్విశేష చిన్మాత్రము కాదు అనేది మొదటిలోనే చెప్పేశారు అని ఆనందపడతారు తర్వాత మన వ్యాఖ్యాతలందరూ కూడా అలా ఇటువంటి స్థితి కలిగినటువంటి ఆయన నిఖిల జగదుదయ విభవాది లేలనాయిరుంద సమస్తమైనటువంటి జగత్తులను సృష్టించటము అలాగే వాటి యొక్క స్థితిని కల్పించటము విభవము ఆది మొదలైనటువంటివి అంటే ఆ తర్వాత లయం చేయటము కొందరికి మోక్షం ఇటం ఇవన్నీ కూడా లీలనాయి అవలీలగా చేసేటటువంటి వాడు అది ఆటగా చేయటం కాదండి ఇక్కడ లీల అంటే ఏ శ్రమ లేకుండా చేసేవాడు అదే శ్రమ లేనిది అని ఇక్కడ అంటుంది ఉయరు అర శ్రమ లేనివాడు ఈ చాలామంది ఈ లీలకు ఏవేవో చెప్పుకుంటే ఏమైపోయినాయి అని అంటే ఏమయ్యా అంటే మనం పడే ఈ కష్టాలు ఈ బాధలన్నీ పరమాత్మకి ఆట ఏమన్నా అర్థం ఉందా అని ఎందరో దీని మీద ఎన్నో విమర్శలు చేశారు అతి సులువుగా చెబుతూ ఉన్నారు ఇక్కడ నమ్మాళ్ళు వారు చూడండి ఇది శ్రమ లేకుండా చేస్తూ ఉన్నాడండి అవలీలుగా అంటావేమను అది అలా దానిని చెబుతూ ఉన్నారు ఇక్కడ అలా లీలగా అవలీలుగా చేసేటటువంటి వాడట అక్కడేమో ఆ లోకములో ఉన్నాడు నిత్య విభూతిలో అలా ఉన్నాడు ఈ మిగిలిన అన్ని లీలా విభూతి బ్రహ్మాండములు అన్నింటినీ కూడా నిఖిలమైనటువంటి మొత్తము కూడా వీటన్నింటి యొక్క సృష్టి స్థితి లయములు అవలీలుగా చేసేటటువంటి పరమ పురుషనై ఆ పరమ పురుషుడిని కూర్చి పురుషులు అన్నప్పుడు జీవులందరూ వస్తారు ఆయన పరమ పురుషుడు అందరిలోకి గొప్పవాడు ఉళ్ళపడియే ఆయన ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిని ఎలా ఉంటే అలా అన్నమాట యథా అవస్థితము ఆవారు ఈయనమాళ్ళవారు తాం తమ్ముడ ఈ తిరువులత్తాలే అనుభవిత్తు తమరు వారు అంటే వారి యొక్క మనస్సునందు తిరువుళ్ళమునందు అనుభవించారు ఆయన ఆ మనస్సు చేత అనుభవించి అవనుభవ జనితమాన నిరవధిక ప్రీతియాలే ఆ అనుభవము చేత కలిగినటువంటి ఆ ప్రీతి ఇష్టమున్నదే ఆ ప్రీతి చేత అవనై అనుభవిత్తపడియే ఆయన ఏ విధంగా అనుభవించారో పేషుగిరారు అది చెబుతూ ఉన్నారు ఇప్పుడు ఆయన చెప్పేటటువంటిది పరమాత్మ స్థితి నిత్య విభూతిలో అలా ఉంటాడు నీలా విభూతి ఇలా సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉంటాడు అటువంటి ఉన్ ఆయనది ఉన్నను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొని తమ యొక్క తిరువుళ్ళ మనస్సు చేత అనుభవించి ఆ అనుభవము ఆనందము కూడా అనుభవించినటువంటి ఆనందమును మనకి చెబుతూ ఉన్నారట ఇదిగో ఇలా ఉంటుంది ఆయన అనుభవించి మనకు చెప్తూ ఉన్నారు కనుక ప్రతి అక్షరము ప్రమాణమే ప్రతి అక్షరము ప్రమాణమే ప్రతి అక్షరం ద్వారా ఏమిటండి మనకు కలిగేదంటే ప్రతి అక్షరము ఉచ్చారణ కానీ శ్రవణం కానీ చేసినట్లయితే ఆనందమే కలగాలి ఆనందం మనము అనుభవించాలి అని వారిలా అనుగ్రహిస్తూ ఉన్నారు కనుక మనము ఇంకా ముందు ముందు ఇలా తెలుసుకుంటూ ముందుకి నడుద్దాం జై రామానుజ జై శ్రీ సఠారి వేదం జై శ్రీరామ్